సిద్దిపేట జిల్లాలో ఫైనాన్స్ సంస్థల ఆగడాలకు హద్దు లేకుండా చాపకింద నీరులా విస్తరిస్తూ అమాయక జనాల పాలిట ఫైనాన్స్ సంస్థలు యమపాసలుగా మారుతున్నాయి. చట్టాలను కూడా వారికి అనుకూలంగా మార్చుకుని అదే చట్టాలతో సామాన్యులను బెదిరిస్తూ వడ్డీ వ్యాపారంతో సామాన్యుడి రక్తం తాగుతున్నారు. ఏదైనా వాహనం రుణం గాని వ్యక్తిగత రుణం గాని లేదా గృహాలపై రుణం గాని లేక బంగారంపై రుణం గాని తీసుకునే ముందు వినియోగదారుని అవసరాన్ని అదనుగా చేసుకుని వారి యొక్క దస్తావేజులు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇతరత్ర కాగితాలు తీసుకుని సంతకాలు తీసుకునే కాగితాల్లో తెలుగు కాకుండా ఇంగ్లీషు హిందీ వంటి భాషల్లో ఉన్న కాగితాల్లో సంతకాలు తీసుకుని అందులో ఒప్పంద వివరణ వినియోగదారునికి తెలపకుండా చేస్తున్నారు. ఒకవేళ ఒప్పందం ప్రకారం రుణం చెల్లించకపోతే జరిగే పరిణామాల గురించి వివరించకుండా ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు సిబ్బంది సంతకాల సేకరణ చేస్తున్నారు. తర్వాత జరిగే పరిణామాలు అంటే సిబిల్ స్కోర్ దెబ్బతిని ఎలాంటి రుణాలు రాకుండా అమాయక ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో ఫైనాన్స్ సంస్థల ఆగడాలకు హద్దు లేకుండా చాప కింద నీరులా విస్తరిస్తూ అమాయక జనాల పాలిట ఫైనాన్స్ సంస్థలు యామపాషలుగా మారుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగరాజు, సిద్దిపేట జిల్లాలో శృతి మించుతున్న ఫైనాన్స్ ఆగడాలు హద్దు అడుపు లేకుండా పోతున్నాయి. ఇదే అమాయకుల అదునుకు చూసుకొని ఇష్టారీతిగా డబ్బులు దండుకుంటున్నారు. ఏదైనా వ్యక్తిగత వాహన గృహమైన రుణం కావాలి అని దాని కోసం వెళ్తే తక్కువ వడ్డీకే రుణం అంటూ వడ్డీ వ్యాపారాల పేరిట సామాన్యుల నెత్తుల గుదిబండలా మారుతున్నాయి ఫైనాన్స్ సంస్థలు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా ఫైనాన్స్ సంస్థలు భారీగా లెక్కలేని డబ్బులు ఆర్బీఐ నియమాలు పాటించకుండా కూలీ నాని చేసుకునే వారి రుణాల నుండి డబ్బులు ఇచ్చి వసూలు చేస్తూ పారిట యవపాశాలుగా మారుతున్నాయి ఫైనాన్స్ సంస్థలు. అయితే కాయకష్టం చేస్తూ వడ్డీల మీద బారు వడ్డీ చక్రవడ్డీలు కడుతూ ఫైనాన్స్ సంస్థల దాహార్తికి బలవుతున్నారు. మరియు సిద్దిపేట జిల్లాలో ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా ఆర్బీఐ నియమాలు ఎవరు పాటిస్తలేరు. కనీస అనుమతులు లేకుండా సంస్థలు అంటే ఫైనాన్స్ నడుపుతున్నారు. అంటే ఎటువంటి నియమ నిబంధన లేకుండా అధికారులు కూడా విజిట్ కాకుండా అంటే అధికారి ఎంక్వైరీ కాకుండా నియమ నిబంధనలు లేకుండా నడుపుతున్నారు. ఆర్బీఐ నామ్స్ ఎవరు పాటించకుండా విచ్చలవిడిగా ఫైనాన్సులు తెరుస్తున్నారు. కరోనా కష్టకాలంలో మారిటోరియం అడిగిన వారికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. కానీ అది ఎవరు పాటించట్లేదు. మారిటోరియం పేరిట మీద అధిక ఛార్జీలు వసూలు చేస్తూ అమాయకుల గుండెల మీద గుడిబండగా మారారు. ఒకవేళ మారిటోరియం ఇస్తే ఇష్టారీతిన ఛార్జీలు మూత మోగిస్తున్నారు. ఒక ఈఎంఐ అంటే ఫైనాన్స్ ద్వారా అవసరానికి హాస్పిటల్ ఖర్చు లేకో ఇంటి రుణమో లేక ఆటో రుణమో లేక అవసరానికి రుణం తీసుకుంటే ఒక ఈఎంఐ కట్టకపోయేసరికి అంటే యాక్చువల్లీ ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏదైనా వ్యక్తిగత రుణం తీసుకుంటే వాళ్ళు సంబంధిత టయానికి కట్టకపోయినా వాళ్ళు ఒక నోటీస్ జారీ చేయాలి. నోటీస్ జారీ చేసి తద్వారా రైట్, థ్యాంక్ యూ నాగరాజు. ఇక వి అప్డేట్స్ కి